ప్లీజ్ నిమ్మగడ్డ కేసుపై బెట్టింగ్ జోరు ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాకు కారణమైన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే గత నెలలో నిమ్మగడ్డను ఎస్సీసీగా తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది ఇప్పటికే ఇందులో నిమ్మగడ్డతో సహా ఇతర పిటిషనర్ల వాదనలు పూర్తి కాగా శుక్రవారం తీర్పు వెలువడనుంది ఇది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాకు కారణమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను జగన్ సర్కార్ ఏ క్షణాన ఆర్డినెన్స్ ద్వారా తొలగించిందో గాని అప్పటి నుంచి ప్రతిదీ సంచలనమే నిమ్మగడ్డ స్థానంలో తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజును అనూహ్య రీతిలో లాక్డౌన్ నిబంధనలను కూడా దాటుకుని ప్రభుత్వం కొత్త కమిషనర్గా నియమించడం ఆ తర్వాత ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడం చకచక జరిగిపోయాయి అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ధర్మాసనం విచారణ చేస్తున్న తరుణంలో పది మందికే లైవ్లో హాజరు కోసం కోడిస్తే అది కాస్త నలభై మందికి చేరడం వారంతా లైవ్లోకి రావడం హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినా వినిపించుకోకపోవడంతో నేరుగా విచారణకు ఆదేశించడం కూడా తెలిసిందే చివరికి నేరుగా విచారణ ప్రారంభించిన హైకోర్టు ఇప్పటికే నిమ్మగడ్డ సహా ఇతర పిటిషనర్ల వాదనలు కూడా వినడం పూర్తయింది గురువారం ప్రభుత్వం తరఫున వాదన విన్నాక శుక్రవారం హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది అయితే ఈ తీర్పు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు బెట్టింగులకు తెరలేపారు రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల నిమ్మగడ్డ కేసు తీర్పుపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది గుంటూరు విజయవాడ రహదారిపై ఉన్న ఓ ప్రముఖ క్లబ్లో మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు నిమ్మగడ్డ కేసు తీర్పుపై బెట్టింగ్లు వేసుకుంటున్నట్లు తెలిసింది ఇందులో ప్రధానంగా నిమ్మగడ్డకు అనుకూలంగా వందకు మూడు వందల చొప్పున బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా రహస్యంగా బెట్టింగ్ సాగుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది హైకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ ప్రారంభం నుంచే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది ఇందుకు తగినట్లుగానే హైకోర్టు లైవ్ విచారణలో పది మంది స్థానంలో నలభై మంది రావడం చీఫ్ జస్టిస్ తప్పుకోవాల్సిందిగా కోరినా వినకపోవడంతో అది కాస్త వాయిదా పడింది ఇప్పుడు బెట్టింగ్ వ్యవహారం తీసుకున్నా ఎన్నడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఎక్కడా వినట్లుగా ఓ ఎన్నికల కమిషనర్ కొనసాగింపు తొలగింపు వ్యవహారాలపై బెట్టింగ్ సాగడం సాధారణ ప్రజలను సైతం విస్తుపోయేలా చేస్తోంది ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాకు కారణమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్తో వ్యవహరించింది ఆర్డినెన్స్ తీసుకురావడం కేబినెట్ గవర్నర్ ఆమోదముద్రలు ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించింది అయితే ఈ ఆర్డినెన్స్ను నిమ్మగడ్డ హైకోర్టులో సవాల్ చేయడంతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది అయితే తాజాగా కోర్టు ఈ కేసులో వ్యక్తం చేసిన అనుమానాలు చేసిన వ్యాఖ్యలతో పిటిషనర్లతో పాటు రాజకీయ నేతల్లో సైతం ఉత్కంఠ పెరిగింది అదే సమయంలో ఈ కేసు విచారణ సాగుతుండగానే కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యవహారంలో ఆయన్ను ఫిక్స్ చేసే దిశగా సిఐడి వ్యూహరచన చేస్తోంది ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రకటనలు కూడా చేస్తోంది దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది ఇదే ఇప్పుడు బెట్టింగ్లకు కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది